కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికలప్పుడు ఏం చెప్పిడు? కొడంగల్ లో ఎన్నికల కౌంటింగ్ 2 రోజులు ఉండనగా సన్యాసం తీసుకుంటానని చెప్పిడు. మళ్ళా మేము మల్కాజ్ జిల్లా పోటీ చేసి దొంగలాగా పోటీ చేసినావు. ఒక మాట నుండే వ్యక్తి ఒక దొంగవు. ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు? నేను ముందే చెప్పిన పిసిసి పదవి అయినప్పుడే ఈయన పిసిసి పదవి కొనుక్కున్నాడు. 300 కోట్లకు మళ్ళీ టికెట్లు అమ్ముకోడానికైనా కొనుక్కోడు అని చెప్పిన ప్రకారంగానే టికెట్లు అమ్ముకుంటున్నాడు. అన్ని కూడా మీకు అందరు తెలియజేసుకుంటున్నా. ఆ పిసిసి పదవి ఏదో ఎమ్మెల్యేకి సీఎం గానికే కాదు, టికెట్లు అమ్ముకోడానికి ఎంతమంది ఎక్కడ చెప్పినట్టు ఒక వ్యాపారం చేయడానికనే ఆ పదవి తీసుకున్నాడు తప్ప ఒక్కొక్క కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు, మనం కాదు. 15 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఆ సోమశేఖర్ అనేటువంటి మల్కాజిగిరి అతను ఎమ్మెడ ఉండే పాపం ఎంపీ అప్పటి నుంచి ఖర్చు పెట్టి ఆయన 5 ఎకరాల భూమి కూడా అమ్మి ఖర్చు పెట్టి వెనుక తిరిగిండు సోమశేఖర్ రెడ్డి అని నిన్న టీవీలో పత్రికలు చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంత దొంగ ఇంకో లేడు, పెద్ద మోసకారి. నన్ను 50 కోట్లు అడిగిండు, నేను ఇయ్యకపోతే ఇంకొక 60 కోట్లు తీసుకోండి వేరే టికెట్ ఇచ్చినా నిన్న పొచ్చిలో చెప్తా ఉన్నాడు. నేనే కొడంగల్కి వచ్చి 60 కార్లు పెట్టి ప్రచారం చేసి రేవంత్ రెడ్డి అట్లాంటి బాధితులు చాలా మంది తెలంగాణ అంతటి ఉన్నారు. టికెట్లు అమ్ముకున్నాడు, ఈ రోజు అనేక రకాలుగా మాయ మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు నమ్మకండి.